ఈ నెల 1వ తారీఖు నుంచి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చేటువంటి నిత్యావసర సరుకులు ప్రతి కార్డ్ హోల్డర్ ఇంటికి తీసుకెళ్లి ఇవ్వాలన్నటువంటి మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు 9260 వెహికల్స్ ని తీసుకుని ఇంటింటికి రేషన్ సప్లై చేయాలని చెప్పి ఫిబ్రవరి 1 నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం అయితే కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎన్నికల కోడ్ ఉంది దీన్ని అమలు చేయొద్దని చెప్పి కంప్లైంట్లు పెడతాం ఈ కార్యక్రమాన్ని నిలుపుదల చేయండి ఈ కార్యక్రమం వలన ప్రజలకు మధ్యపెట్టినట్టు అవుతుంది ప్రజలకు ఒక మంచి కార్యక్రమం చేసి దాని వలన ప్రభుత్వానికి లాభం కలుగుతుంది తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం కలుగుతుందని చెప్పి ఆ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతంలో ఆపించడం జరిగింది ఈ రోజు 2067 వెహికల్స్ అర్బన్ ఏరియాలో తిరుగుతున్నాయి 7200 వెహికల్స్ ఇంకా పక్కన పెట్టే ఉంచాం ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉంది ఇప్పుడు గనక ఈ వెహికల్స్ తో రైస్ సప్లై చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఆపమని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ గారు దానికి కంప్లైంట్ పెట్టినటువంటి దుక్కుమాలిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు కొత్తగా ఒక వక్రభాష్యం చెబుతున్నారు ఆగిన బండి అని చెప్పి నిన్న ఈనాడు ఒక పెద్ద స్టేట్మెంట్ పెట్టి బ్యాన్ హెడ్డింగ్ పెట్టి ఒక న్యూస్ రాశారు ఒక పక్కనేమో దాని వలన ప్రభుత్వానికి లాభం వస్తుంది తద్వారా పార్టీ లాభం పొందుతుందని దాన్ని ఎన్నికల కమిషన్తో ఆపిస్తారు అంత చెత్త ప్రోగ్రాం అయితే వదిలేయచ్చు కదా దానివలన ప్రభుత్వం ఫస్ట్ పడుతుంది కదా అది కుదరదు గ్రామీణ ప్రాంతంలో ఆపేయాలి దానివలన ముఖ్యమంత్రి గారికి లాభం జరుగుతుంది ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఆయనకు ఉన్నటువంటి డబ్బా ఛానల్స్ చెత్త పేపర్లో పుంకాలు పుంకాలుగా న్యూస్ రాంటాడు మనకి అవసరమైతే ఇంట్లో ఏ అవసరమైనా కూడా ఒక ఫోన్ తీసుకుని అమెజాన్ నాడికో బిగ్ బాస్ కో ఫోన్లు చెప్పి ఆర్డర్ చెప్పుకుంటాం ఆర్డర్ చెప్పుకుంటారు చెప్పుకుని మనం మాత్రం డోర్ డెలివరీ తీసుకోవచ్చు పేదవాడికి నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ చేస్తానంటే ఓట్లు ఏడుస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో 9260 వెహికల్స్ తీసుకుని దాని ద్వారా ఆ వెహికల్స్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల కార్డులకి డోర్ డెలివరీ రేషన్ ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఈ రాష్ట్రంలో దాదాపు ఒక 10,000 మంది పేదలకి జీవనోపాధి కల్పించాలి వెహికల్స్ వాళ్ళకే ఇచ్చేసేటట్టు 6 సంవత్సరాలు వాయిదా మేం కట్టేటట్టు వాళ్ళకు 12,000 13,000 రూపాయలు నెల నెల డబ్బులు మిగిలేటట్టు ఈ అన్ని ఏర్పాట్లు చేసి ఒక మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకుంటే కోడిగుడ్డు గీకలు పేగటం దీనివలన ఏదో ప్రపంచ సమస్య ఆంధ్రప్రదేశ్లో వచ్చినట్టు గతంలో బ్రహ్మాండంగా ఉండేది
ఇప్పుడు మేము ఏదో చెడగొట్టినట్టు ఈరోజు సాత్వికత చేసినటువంటి బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నాం. ఇంతవరకు భారతదేశంలో పేదవాడు తినేటువంటి బియ్యాన్ని సాత్వికత చేసి నాణ్యమైనటువంటి బియ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా డోర్ డెలివరీ చేసేటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మాకు సూచనలు ఇవ్వచ్చు, ఎక్కడన్నా పొరపాట్లు జరిగితే మేము ఈ నెల వచ్చే నెల ఆ తర్వాత నెల రెండు నెలలో మూడు నెలల్లో టెక్నికల్గా ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని రెక్టిఫై చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి ఏదో రకంగా ఒక మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకోగానే చెడగొట్టేటువంటి కార్యక్రమం, అల్లరి చేసేటువంటి కార్యక్రమం. వయసు రాగానే బుద్ధి రాదు, వయసుతో పాటు బుద్ధి కూడా పెరగాలి. ఎప్పుడు 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారిని పతనం చేసేయాలి. మనకి ఏది కావాలంటే చేస్తాడు, మనం ఏ బోకర పని చేసినా కూడా మద్దతు తెలుపుతాడు. కాబట్టి చంద్రబాబుని ఎట్టి పరిస్థితిని అధికారంలోకి తీసుకొచ్చేయాలని చెప్పి కొన్ని చెత్త పేపర్లు, కొంతమంది డబ్బా ఛానల్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తున్నారు. ఈరోజు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో 4 దశలో ఎన్నికలని చెప్పి వాళ్లే పెట్టించారు. మేము అసలు ఎన్నికలు వద్దని చెప్పాం. నిమ్మగడ్డ రమేష్ చాలా గొప్ప వ్యక్తి అని, అతనికి చాలా అనుభవం ఉందని, అతను ఏదైనా చేయగలడని చెప్పి సొల్లు కబుర్లు కూడా ఈ పేపర్లో ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడే చెప్పాడు. మళ్ళీ ఈరోజు తిరుతున్నాడు అతన్నే. ఇదంతా కూడా ఒక డ్రామా. మొదట విడత ఎన్నికలు జరిగినాయి. దాదాపు 82-83% 2640 మంది సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీకి 500 సర్పంచులు కూడా రానటువంటి పరిస్థితి. దీన్ని మభ్యపెట్టాలి. ఏదో తెలుగుదేశం పార్టీకి విపరీతమైన గాలి ఉంటుంది, మన దగ్గర డబ్బా ఛానల్స్ ఉన్నాయి, చెత్త పేపర్లు ఉన్నాయి, ఒక ఫేజ్లో కౌంటింగ్ పెట్టగానే మనం ఒక 2000-3000 వచ్చాయని చెప్పి రాసుకుని ప్రజల్ని ప్రలోభపెట్టి తర్వాత ఫేజ్లు కూడా గెలవాలని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ ఈ నిమ్మగడ్డ రమేష్ కలిసి ఈ ప్రయత్నం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 4 పేపర్లను 2 టీవీలను లేకపోతే పనికి మాలినటువంటి రాతలు రాసే రామోజీరావును రాధాకృష్ణను TV5ను నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయట్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను నమ్మి ప్రజల ముందు పార్టీ పెట్టి ప్రజల మద్దతు అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏది కావాలంటే అది చేయటానికి సిద్ధంగా చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎంతమంది కలిసినా ఎన్ని వ్యవస్థలు కలిసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాబలం ఉంది. 13,000 చిల్లర పంచాయతీలు ఉంటే ఈరోజు చెప్తున్నాం 11,000 పంచాయతీలు జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుతారు. మీరందరూ కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ ఈ కుట్రదారుడైనటువంటి దొంగ చంద్రబాబు నాయుడు కానీ మీరు 2000 పంచాయతీలు కూడా గెలవలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి మీరు ప్రజల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రజల్లో బలం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏమీ చేయలేరు. మీ నాటకాలు, మీ డ్రామాలు ఇవన్నీ కూడా కట్టిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న సిగ్గు శరం లేదు చంద్రబాబు నాయుడు వచ్చి చెప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం బిగిన్ అయిందంట. సిగ్గు సార్ ఉందా చంద్రబాబు నీకు? మమ్మల్ని మా మీద వ్యతిరేకత ఉందంట. ఈ పంచాయతీ ఎన్నికలు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీ ఎన్నికలు అయ్యేటప్పటికీ ప్రజలు కాదు తెలుగుదేశం పార్టీ కేటర్ నిన్ను నీ కొడుకుని ఇద్దరినే గొడ్డలోడ తీసి కొట్టి ఆ పార్టీలోంచి బయటికి పంపే రోజు దగ్గరలోనే ఉంది. నువ్వు పెద్ద మోసగాడివి. గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇళ్ల పట్టాల సమస్యలు గానించి, పెన్షన్ సమస్యలు గానించి అన్ని రకాల సమస్యలనే జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కరిస్తున్నాడు. ఎన్నికల్లో పోటీ పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఓడిపోవటం ఎందుకు? గ్రామాల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది, యునానిమస్గా వదిలేద్దామని చెప్పి తెలుగుదేశం పార్టీ కేటర్ ముందుకొస్తాంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత వచ్చింది, మీరు ఊరినే గెలిచిపోతారు,
ఈ సొల్లు కబుర్లో రెండు పేపర్లో రెండు టీవీల్లో చెప్పించి నువ్వు జూమ్ యాప్లు పెట్టి సొల్లువాడు వాగి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏదో రకంగా పోటీలో పెట్టి వాళ్ళని ఆర్థికంగా అన్ని రకాలుగాను అవచేయడానికి నువ్వు ఉన్నావు. నీ మాటలు నమ్మి నువ్వు దొంగవని తెలిసినా కూడా వాళ్ళ గత్యంతరం లేక నీ మాటలు నమ్మి ఈరోజు పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తులు హలో లక్షణ అని చెప్పి ఏడుస్తున్నారు గ్రామాల్లో. ఈ చంద్రబాబు నాయుడు ఎప్పటికీ మారడు. అతని అవసరాలు అతని రాజకీయ అవసరాలు తప్పించి ప్రజల గురించి కానీ గ్రామాల గురించి కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడికి లేదు. ఇతని మాటలు విని మళ్లీ మోసపోయాం, మళ్ళీ ఆర్థికంగా దెబ్బతినిపోయాం, గ్రామాల్లో అనవసరమైనటువంటి గొడవలు సృష్టించడానికి ఈ చంద్రబాబు నాయుడు కారణమయ్యాడు. కాబట్టి ఇతన్నే ఎట్టి పరిస్థితులను వదలకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీ కేటరే రేపు ఎన్నికలైపోయినాక నిన్ను నీ కొడుకుని బట్టలు ఓరదీసి మొండిమాలతో మిమ్మల్ని రాష్ట్రం నుంచి స్వాగనంపేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ నుంచే ఉందని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ముఖ్యమంత్రి గారి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రేపు జరిగిపోయేటువంటి ఎన్నికల్లో కావచ్చు, 17వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో కావచ్చు, 21వ తారీఖు జరిగే ఎన్నికల్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుని నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు నాయుడు ఈనాడు రామోజీరావు ఏబిఎన్ రాధాకృష్ణ గారు బిఆర్ నాయుడు మీరందరూ కట్టకట్టుకుని అడ్డం నిలబడినా కూడా జగన్నాథ రథ చక్రాల కింద నలిగిపోతారు తప్పించి మీరు ఎన్ని దొంగ న్యూస్ వేసుకున్నా మీరు ఎన్ని దొంగ రాతలు రాసుకున్నా ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు, ప్రతిదీ గమనిస్తున్నారు, సోషల్ మీడియా ఉంది, మీకు అగనిస్ట్ గా నోటలుగా మాట్లాడేటువంటి మీడియా ఉంది, ఏమి జరుగుతుందో ఏంటో ప్రతి నిమిషం చెప్పేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి లీడర్షిప్ ఉంది. మీరు ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలన్నా మీ వల్ల ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మద్దతు ఉన్నంతకాలం మీరు జగన్మోహన్ రెడ్డి గారి చిటికిన వేల మీద బొచ్చు కూడా పేకలేరు. కాబట్టి ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని బుద్ధి తెచ్చుకుని మంచిని మంచి చెడును చెడు అని చెప్పి ఈ రాజకీయ అవసరాల కోసం మీ ఆర్థిక అవసరాల కోసం ఈ రాష్ట్ర ప్రజలను బలి చేయొద్దని చెప్పి కోరుతున్నాం.